ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు. ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని తుఫాను వస్తే కనీసం విమర్శకు వచ్చాడా, మిమ్మల్ని పరామర్శించుకోవడానికి వచ్చాడా ముఖ్యమంత్రి? నేనే వచ్చా మీ దగ్గర తిరిగా, కానీ గట్టిగా పోరాడా, కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు. నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి 5 సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు కానీ పొలాలకు వచ్చినట్టు కానీ నిరూపించగలుగుతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. ఇంకో పక్క చూడండి, మొన్న వచ్చాడు, వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్పెట్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదను చూస్తున్నాడు. ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి? మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి? ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత పిడి గుద్దులే గుద్దులు, ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాలు చాటు తిరిగాడు, ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా, ఈ కృష్ణా డెల్టాను మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టి సీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు. దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది. అలాంటి పట్టి సీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే, జ్ఞానం ఉంటే నేను పట్టి సీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించాలంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజావేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం, పట్టి సీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఇంకో పక్క పోలవరం, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 72% పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేము అనుకున్నాం 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు. ఇంకో పక్క ఇక్కడే అమరావతి ఉంది. మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీద ఉండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి
29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది మన విశ్వసనీయత. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు, మూడు రాజధానులని మూడు ముక్కలు అటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే, మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, అలాంటి వాళ్ళకు ఓట్లేస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా, దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది. ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది. ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పోయి పనులు చేసుకునే అవకాశం వచ్చేది. మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా, మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలనో 11వ తారీఖున మీరు నిర్ణయం చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలు అంటాడు. ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది. పాముంది, తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా, తన పిల్లలు అదే మింగేస్తున్నావునా కాదా. ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు. అదే బాధుడే బాధుడు, అవునా కాదా ఆలోచించండి. ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నెత్తి మీద చేయి పెడతాడు భస్మాసుడు మారిగా. అది అవగాహన. ఈ గవర్నమెంట్లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు, ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాడు. నా ఎస్సీలని 25,000 రూపాయలు సప్లైన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం, పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుణ్ణి కొట్టి చంపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నా దళితులు అనడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకి 27 ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి. నేను ఆ రోజు ఇన్నోవా కారులు ఇచ్చి డ్రైవర్గా కాదు ఓనర్గా చేయాలని ఏం ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను, దళిత పిల్లలకు 15 లక్షల రూపాయలు ఇచ్చాను, ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమన్నాను. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ని అవమానించిన వ్యక్తి, కడాన దళితులకు 1 రూపాయి కూడా ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయి, పోయినాయా లేదా దళితులకి?
దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏ దళితుడైనా ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా ఈరోజు మనందరం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఉండే ప్రజలను ఒక విషయం అడుగుతున్నా, ప్రజలారా ఆలోచించండి. మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలనా, సమిక్షేమ పాలన కావాలనా సంక్షోభ పాలన కావాలనా, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా గంజాయి, అదే మరిగా ఇంకో పక్క డ్రగ్స్ కావాలనో మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వార్థంతో ఏ మైక్ కొంచెం పెంచు, స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగ్గొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా ముందర మందుబాబులు ఉంటారు, ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా, ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా, 140 రూపాయలు పెరిగింది, దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా, కిక్కత ఉందా, ఒక బాటిల్ కాదు 2 బాటిల్ కూడా వేసుకుంటున్నారు కానీ కిక్కు రాదు కానీ కిడ్నీ పోతుంది, గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళు పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఆస్తులకు రక్షణ కావాలనా వైసీపీ భూమాఫియాలో బలైపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలనా రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్ళు గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట, నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 100 రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్య పెట్టి మైకంలో పెట్టి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగ జలగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి, మీకెంత వస్తా ఉంది, మీకెంత నష్టం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది, ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా, మీ ఆదాయం పెరిగాయా, మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా, అన్ని పెరిగాయా లేదా, ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నా. ఆస్తి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కడాన గ్యాస్ పెంచారు, ఉప్పు పప్పు అన్ని కూడా పెంచేసి మిమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి పరిపాలన అంటే మీరు ఒకసారి పోల్చి చూసుకోవాలి, ఇదే తెలుగుదేశం యాప్లో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి నిర్ణయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలు 30 రోజులు ఉన్నాయి, మీ ఇంట్లో రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్లో కాలనీల్లో కిరాణా షాప్ దగ్గర పాన్ షాప్ దగ్గర హోటల్లో బస్సులో చర్చించండి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనేదో ఒరగబెట్టానని,
ఏ తమ్ముడు ఎన్నికండి, ఎన్నికలు మీరు ఎన్నికండి. లేడీస్ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు. మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు తరివేస్తున్నారు. ఎన్నికలండి, ప్లీజ్ గో. లేడీస్ని ఉండేయండి, మీరు ఉండమ్మా. వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి, తోయొద్దండి. ప్రెషర్ రాకూడదు, వెనక్కెళ్ళాల. మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి తరంతారు. దగ్గరుండి మీరు కూడా వాళ్ళు రివర్స్లో పుష్ చేయాలి, వెనక్కి పుష్ చేయాలి. అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మగవాళ్ళు. లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తరివే చూడు, ఆడ వచ్చేస్తానే ఉన్నాడు వాడు. ఏయ్, నీకే చెప్పేది, నీకే చెప్పేది ఎన్నికెళ్ళు. అందుకని నేను ఈరోజు మీ